నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని, నా ఇద్దరు పిల్లలు. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనసుకి ఎంత గాయమైనా, దేహానికి ఎంత గాయమైనా, మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము. ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవ అన్నకి కృతజ్ఞులు. ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్నా. తప్పకుండా మీరు మాకు సహాయం చేశారు, చాలా పెద్ద సహాయం చేశారు. ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్. నమస్కారం అండి. అమ్మా ఇక్కడ ఫ్రంట్ లో పింక్ డ్రెస్ లో ఉన్నారమ్మా. చెప్పండి సార్. ప్రసాద్ కదా, ప్రసాద్, ప్రసాద్ కదా పేరు, ఏ పేరు? గొల్తి బాలచందర్ సార్. బాలచందర్. థ్యాంక్ యూ బాలచందర్. అన్ని రకాలుగా నీ కుటుంబానికి 100% తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతుంది బాల. కీప్ ఎప్పుడు మనసులో పెట్టుకో అన్ని రకాలుగా. ధన్యవాదాలు సార్. భార్గవ్ కూడా వెరీ క్లియర్గా కూడా చెప్పినాను, అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా. ఒకసారి పిల్లలు పిల్లలు ఒక బాట. జై జగన్. జై జగన్. అటు సైడ్ ఇవ్వండి ప్లీజ్. అన్నా నా పేరు హెచ్సివా బ్యూలా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను. అన్నా మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మా, కానీ మీ గురించి తలుచుకుంటే ఒక్కరోజు కూడా లేదు. యు హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్నా, ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే, ఒక అబ్రహాం లింకన్ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, అంబేద్కర్ గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు. అన్నా మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. మీరు ఢిల్లీ పీఠాన్ని, ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ 36 ఈ 14 ఏళ్ళలో మీ లైఫ్ జర్నీ అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం. అన్నా యూ ఆర్ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. అన్నా మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్. ఈ యూత్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ కావాలి. అన్నా యు ఆర్ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ us. వీ వుడ్ లవ్ టు డై ఫర్ యూ అండ్ వీ వాంట్ టు సీ us ది పర్మనెంట్ సీఎం ఆఫ్ ఏపీ ఇఫ్ యూ వుడ్ లైక్ టు. ఇంకా ఎదుగుతానంటే దట్ ఈస్ యువర్స్. దిస్ ఈస్ హెచ్సిబా బ్యూలా అన్న, ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా పేరు నాని అన్న. నా పేరు, మాది బాపట్ల జిల్లా అన్న. అన్న బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్న. ఒక చిన్న విషయం మీ నోటీస్లో పెడతానన్న. మీరు ఏదో చెప్పారన్న తెనాలి నియోజకవర్గంలో, మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారో, అదే తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల పట్టా తీసుకొని చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో, చాలా అంటే చాలా అన్న చెప్పలే ఆనందంతో చెప్పిందన్న. కానీ అన్న మీరు చెప్పారు కదన్నా, కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాళ్ళ దెబ్బలు చేశారన్న. ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న, వ్యసనంతో చేశారన్న. కానీ అన్న ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న, అర్జున్ రెడ్డి అన్న, వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము, మీరెప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, అన్నా ఒక్క నిమిషం అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలో చేస్తున్నామన్నా, మేము ఒకటి చెప్తామన్నా, మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి జరిగిందని మేము భావించామన్నా. ప్రతి కుటుంబం అన్నా నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు, ఎంతో దుఃఖాలు అన్నా. ప్రతి దేవుడికి ముఖ్యమన్నా జాగ్రత్త అన్నా, అన్నా జాగ్రత్త అన్నా. ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా, చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కారం వాటి వచ్చన్నా, వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా.
వాడు వెన్ను పోటు జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జై జగన్, జై జగన్. అన్న ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా మాట్లాడు. నమస్కారం అన్న, నా పేరు వినయ్ కుమార్, మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. అన్న గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న, సోషల్ మీడియా సైనికుడు. అన్న ఇక్కడ ఇక్కడ అన్న, మా అన్నకి 2022 నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అన్న. అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్నను ఫోన్ చేశారన్న. అది మీకు మీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు. అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్న. ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న, మీరు పంపించారు మీకు తెలిసింది, మా ఇంటికి వచ్చారన్న. వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది, ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న. ఆ రోజు చెప్పిన తర్వాత 2 నెలల్లో మా వదినకి జాబ్ ఇచ్చారన్న, 2 నెలల్లో ఇచ్చారన్న. మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న. ఇంకా అలాగే మా పిన్నికి బాబాయ్కి పెన్షన్ ఇంతకు ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు కూడా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళు, కానీ వాళ్ళకి రారా. ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్న, మాకు వస్తున్నాయి. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్న, ఒక ఆడవ మేము కూడా వేస్తాం, మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న. అలాగే అన్న మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్న. కడుపు మాడిన వాళ్ళకి మీరు ఇచ్చేది పసందైన వంట, కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న, కడుపు మంట అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన, మీకు అండగా మేము ఉంటామన్న. మా లాస్ట్ శ్వాస వరకు జై జగన్ అన్న. మీకే మా ఫ్యామిలీ అంతా, మేము మా నాన్న రిలేషన్ షాప్ డీలర్ అన్న, 2002 వరకు డీలర్ అన్న. అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ, మా ఊర్లో మేము జెండా మోసినామన్న, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న. వాళ్ళు ఎవరు? ఆ కులపోళ్ళు మా మీద కేసులు పెట్టారంట. దాని ద్వారా మేము వచ్చినాం. అలాగే ముఖ్యంగా అన్న, మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్న. మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి, తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా, 600 నా కూలి వస్తాయి, ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా, మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న. చాలా ఇంతమంది ఫ్యామిలీని నాకు నువ్వు ఇచ్చినావన్న, నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ? జై జగన్. అన్న ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న, మాట్లాడండి. మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్.